ఇక్కడే పనిచేస్తున్నామంటే అవసరం వచ్చి కాదు నీ లంబరీ, నీకు తెలియకపోతే తెలియజెప్పాలని. ఘట్టమనే నీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పటికీ పతనం కావు, ఎందుకంటే దీనికి పునాదులు వేసింది ప్రచండ భూపతి రాజా గారి కూతురు మా అమ్మ ఘట్టమనేని అఖిలాండేశ్వరి. అది గుర్తుపెట్టుకుని అడుగుబే. సాయం చేయి వెళ్ళి. ఇక్కడ చెయ్. నెక్స్ట్ దేవా కానివ్వు. మహి వెళ్ళు. ఐశ్వర్య రారా చెయ్, ఆలోచించుకు. హలో చీఫ్ రాంటీ, ఏంటి రా సైన్ చేయి. రేపటి ఇదే నీలాంబర్ దగ్గర నువ్వు పనిచేయబోతున్నావు, అప్పుడు భయపడదువులే. ఇక బయలుదేరొచ్చు. రేపు షార్ప్గా 9:00 అందరూ ఆఫీస్లో ఉండాలి, మీ పని స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా సరే అబ్సెంట్ చేస్తాను. యూ కెన్ గో నౌ. ఏ అనర్థం జరగకూడదని ఇక్కడికి వచ్చామో అదే నీలాంబరి జరగాలని కోరుకుంటోంది. అదేవైనా తమాషా అనుకుంటుందా? 4 దెబ్బలేసి అది నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తానక్క. పరిస్థితి చేయదాటిపోయింది అఖిల, మన చేతిలో అధికారం లేదు. పిచ్చి దాని చేతికి చిక్కిన రాయిలా ఈ కంపెనీ పరపతిని విసురుతోంది. నువ్వన్నట్టు చాముండేశ్వరి ఇచ్చిన సలహా వల్లే నీలాంబరి ఇలా చేస్తుందమ్మా. మనల్ని దురదృష్టం వెంటాడినా వారసుడు మాత్రం అదృష్టవంతుడై ఉండాలని ఇక్కడికొస్తే. బాధపడకు మామ్, ఆ రాక్షస ఆగడాలను కట్టించాలనే వచ్చాం. కంపెనీ షేర్స్ అమ్మడం అంటే కూరగాయలు అమ్మడం అనుకుంటుందనుకుంటా. దేవబావ హెల్ప్ తీసుకోకుండా ఆ పని చేయలేదు, బావేమో హెల్ప్ చేయలేడు. పెద్దబాబు నువ్వే డ్యూటీ చేయగలవని అది ఒత్తిడి చేస్తే. ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెడతాను పిన్ని. ఈ కంపెనీ భవిష్యత్ నీ మీద ఆధారపడుందమ్మా. నువ్వు తలుచుకుంటే కనిపించకుండా ఉన్న చాముండేశ్వరి ఆలోచించడానికి కూడా భయపడుతుంది. పెద్దబాబు అవునమ్మా, కంపెనీలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ స్ట్రైక్ చేస్తే షేర్స్ ట్రాన్స్ఫర్స్ జరగవు. కరెక్ట్ పెద్దబాబు, స్ట్రైక్ మొదలైతే కంపెనీలో అంతర్గతంగా సమస్యలున్నాయని షేర్స్ కొనడానికి కూడా ఆలోచిస్తారు. కానీ షేర్ వాల్యూ పడిపోయి వర్కర్స్ ఉద్యోగాలు పోతే. పర్వాలేదు మేడం, మా ఉద్యోగులు పోయినా బాధపడం, కూలి పని చేసుకునే బతుకుతాం, కానీ దుర్మార్గులు నేళ్లో బతకలేం. కంపెనీ క్లాజ్లో తొందరపడి ఉద్యోగస్తులను తొలగించడానికి వీలేదని రాసుంటుంది. ఉన్న వాళ్ళని తీసే అధికారం లేదని
ఆ నీలాంబర్ చేతనే ఒప్పిస్తాను డాడ్. ఆ పని చేయపెద్ద బాబు, అది వేళ్లు కొనుక్కొని ఏడు చావాలి. దాని రూట్లోనే మనం వెళ్ళాలి బ్రో, ఎక్కడో ఒక చోట లాక్ అయిపోతుంది. పార్వతి గారు, మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు. ఒక్క నిమిషం పార్వతి, ఆత్మాభిమానం చంపుకుని ఆ నీలాంబరి ముందు తల వంచుకు. అవసరమైతే దాని పిచ్చి తగ్గేలా బుద్ధి చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు చిన్నబాబు? కోపంగా ఉంది పిన్ని, దాన్ని కూడా ఇలాగే తన్నాలన్నంత కోపంగా ఉంది. మహి చూడు, మనం ఇలా ఆవేశపడితే నీలాంబరికి ఇంకా లోకువైపోతాం. నిజమే, ఏం చేయాలో బాగా ఆలోచించి దాన్ని దెబ్బ కొట్టాలి చిన్నబాబు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నావు కదా, అలాగే దాని మోసాన్ని దానికి అంటగట్టాలి. అక్క బావుగారిని హేళన చేస్తున్న దాన్ని ముప్ప తిప్పలు పెట్టి ఇక్కడే సూసైడ్ చేసుకునేలా చెయ్యాలి. అది ఆత్మహత్య చేసుకోకూడదు పిన్ని, దాన్ని చంపేయాలి. మహి ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? నేను బాగా ఆలోచించి చెప్తున్నాను ఐష్, అది బ్రతికుంటే ఒక్కరు కూడా బ్రతకనివ్వదు, ఒక్కొక్కరిని బలి తీసుకుంటుంది. చంపేయాలనుకుంటే ఎంతసేపు చిన్నబాబు, కానీ నేరం ఒక్కరి మీదే పడాలి. కావాలంటే నేను జైలుకి వెళ్తాను. నువ్వు కూడా వెళ్ళక్కర్లేదు పిన్ని, తుప్పు పట్టిన మిషనరీ దగ్గర మనకు డ్యూటీ వేసింది కదా, దాన్ని కూడా అక్కడికి రప్పించాలి. మహి నాకెందుకు భయం వేస్తుంది. భయపడక ఐష్, ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందనుకుంటారు, యాక్సిడెంట్ లో చనిపోతున్న నీలాంబరి చావుకి చాముండేశ్వరు ఉలిక్కి పడాలి. దాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలి చిన్నబాబు. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఈ మిషన్ ఈరోజు ప్రొడక్ట్ తయారు చేయదు పిన్ని, ఆ రాక్షసి కథను క్లోజ్ చేస్తుంది. మహి దానిలో మనం కూడా ఇలా చేస్తే మనకి దానికి తేడా ఏముంటుంది? తప్పదు ఐష్, దుర్మార్గాన్ని అంతం చేయడానికి దేవుడే చాలా అవతారాలు ఇస్తాడు. ఈ రిస్క్ నీకెందుకు చిన్నబాబు? నాకు చెప్పండి, ఏ బటన్ నొక్కితే దాన్ని చంపేయచ్చో చూపించు. అది ఇక్కడికి వస్తే చాలు పిన్ని. ఆంటీ నువ్వే చెప్పు. అడవి ధర్మం ఐశ్వర్య, ప్రాణాలు కాపాడుకోవడం కోసం దెబ్బ తీయాల్సిందే. నాకెందుకో టెన్షన్ గా ఉంది మహి. నువ్వు చూస్తూ ఉండు, ఆ రాక్షసి ఎలా పతనమైపోతుందో కళ్ళారా చూస్తావు పిన్ని. అది ఇక్కడికి వచ్చేలా చూడు చాలు. దాన్ని రప్పించడం చాలా ఈజీ చిన్నబాబు, నేను దాన్ని జట్టు మారినట్టు చెప్తే చాలు, తోపు ఊపుకుంటూ వచ్చేస్తుంది. బంగారం, అది ఇక్కడి నుంచి తప్పించుకోకుండా ఉండాలంటే ఒకే ఎంట్రన్స్ ఉండేలా చూడు పిన్ని. యజమానిని ఎదిరిస్తే ఎలా ఉంటుందో ఈ దెబ్బకి తెలిసి రావాలి. నీలమా, నీలమా నువ్వు ఇక్కడున్నావా? నేను మొత్తం వెతుకొస్తున్నా నీలమ్మా. నీలమ్మనా? ఏంటి పిలుపు మారింది? ఇక్కడ పని చేయలేకపోతున్నా నీలమ్మా, నేను జట్టు మారితే బాగుంటుందనిపిస్తోంది. పని చేయలేక జట్టు మారుతానంటావా? నా వల్ల కానప్పుడు ఫేవర్ గా ఉండటమే మంచిదనిపించింది. ఇప్పుడు నీకే విషయం గుర్తొచ్చిందా ఆంటీ? అప్పుడు బుద్ధి లేక నీకు శత్రువుగా మారాను, కానీ నీ దగ్గరుంటే కడుపు నిండా తినొచ్చు, అవసరాలకి డబ్బులు కూడా వస్తాయి. నువ్వు దానికి తప్ప ఎందుకు పనికొస్తావు? ఏం చేయమంటావు చెప్పు. ఆ పని మనిషి పార్వతిని పైకి పంపించమంటావా? నువ్వు పని చేస్తావా? నీకేమైనా అనుమానమా? సరే అయితే ఇప్పుడు వెళ్ళి పార్వతిని మర్డర్ చేసొస్తాను, అప్పుడైనా నమ్ముతావు కదా? వెళ్తున్నాను. ఈ చీపురు అంటే నిజంగానే చంపేస్తుందా, లేకపోతే డ్రామానా? అసలు ఈ పార్వతి చావుని నేను లైవ్ లో చూడగలనా? ఆంటీ ఫాలో అయితే గానీ తెలీదు. రావే రా, నువ్వు నన్ను వెంటనే నమ్మకపోయినా డౌట్తోనైనా నన్ను ఫాలో అవుతావు. అక్కడ నీ చావుకి ఏర్పాట్లు చేసి పెట్టాం రా. దీని వాలకం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది, మారిపోయి ఉంటుందా చూద్దాం.
చిన్నబాబు, అదిటే వచ్చేస్తోంది. పార్వతిని టార్గెట్ చేసుకున్నానని అబద్ధం చెప్పాను, నన్ను ఫాలో అవుతూ వస్తోంది. రాని పిన్ని, ఇక్కడంతా నేను సెట్ చేసి పెట్టాను, నువ్వు వెళ్ళిపో. సరే, నేను పార్వతిలా మాట్లాడుతూ దాన్ని డైవర్ట్ చేస్తాను, ఓకేనా? జాగ్రత్త పిన్ని. ఏ పార్వతి, ఏమనుకుంటున్నావే? ఇంటి పెద్ద కోడలు అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. సిన్నమ్మ గారు, నానేం చేసినాను? ఎందుకంటే మాట్లాడుతున్నారు? ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నానే, ఇక్కడే నిన్ను చంపేసి నీలాంబర్కి ఫేవర్ చేస్తాను. బెండకాయ వేపుడు, గోంగూర పప్పు, సొరకాయ పచ్చడి, పుదీనా చట్నీ, అన్ని నాకు ఇష్టమైన కర్రీస్ రెడీ చేస్తున్నావా పార్వతి? థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ కర్రీస్ తినడానికి కాదు, అమ్మడానికి. టూ మచ్ అయ్యా శేఖర్, కడుపు కాలిపోతున్నప్పుడు కావలసినవన్నీ చేసుకుని తినకుండా కర్రీస్ పాయింట్ వాళ్ళకి అమ్మేస్తారా? మీరు గాబ్రా పడకండి సన్నమ్మ గారు, మీకోసం నన్ను తీసి పెడతాను కదా. పిన్నికి పచ్చడి చాలు. పచ్చడి మెతుకులతో బతుకుతావా ఏంటయ్యా? చంద్రముఖి, మా అందరికి ఏదో ఒక పని ఉంది. నువ్వు ఖాళీగా ఉంటే నీ కాలక్షేపం ఎట్టా అవుతుంది? నేను చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నానా? దొంగకి తాళం ఇస్తే తను చేయాలనుకున్న పని చేయదా? నువ్వేం చేస్తావు చంద్రముఖి? దొంగతనం ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఏంటి అలా చేస్తున్నారు? నేను పని దొంగనని చెప్తున్నాను. అమ్మ పార్వతి, చంద్రముఖి అలా అంటుంది కానీ ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది, వంట కూడా చేసింది. నేను అందరికోసం వండలేదు, ఒక్కరి కోసమే ప్రత్యేకంగా ఉండాను. ఒక్కనా? సరే సరే, మళ్ళీ అందరికీ వండిస్తాను. ఒక్కరి కోసం అంటే ఎవరి కోసం? మహీ కోసమా? చంద్రముఖి, ఎందుకు ఇలా మాట్లాడతావు? నేనేం మాట్లాడాను మహీ, పార్వతి కోసం వండానని చెప్తున్నాను. మరి నీ మొహల్లో సంతోషమే లేదు? ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమో, జాగ్రత్తగా ఉండమంటున్నాను. నీలాంబర్ గురించి ఆలోచించకు చంద్రముఖి. కోరలున్న పాము కన్నా నీలాంబరికి విషం ఎక్కువ. పార్వతి, నీకోసం జ్యూస్ పెట్టాను, వచ్చి తాగు. ఏదో తేడాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవును, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరెవరూ పట్టించుకోవట్లేదు. నీలాంబరి, చంద్రముఖి ఇద్దరు కవల పిల్లలు, ఎప్పుడు ఏం చేస్తారో ఏంటో. అలా మాట్లాడుకుపోయి, చంద్రముఖి గురించి మాకు బాగా తెలుసు.
గుడ్డిగా నమ్మితే ప్రమాదం అంటున్నాను పెద్దబాబు. చంద్రముఖి ఏంటి మనిషి, అనవసరంగా అనుమానించకండి. నువ్వేనే ఈ మాట అంటోంది ఐశ్వర్య. విని, కాసేపు సైలెంట్గా ఉండు. శిఖర్ సార్ చూసావు, నీకోసమే పోస్తున్నాను, ఇదిగో ఈ జ్యూస్ తాగు. తాగు, నేను పాలు తాగుతాను. బిడ్డకు నాకు బలమని జ్యూస్ ఇచ్చావు, నువ్వు కూడా బిడ్డను మోస్తున్నావు కదా, మరి నువ్వెందుకు జ్యూస్ తాగట్లేదు? ఐశ్వర్య, మళ్ళీ బయటకు వచ్చావేంటి? అయ్యో, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆంటీ, నేను వెళ్ళాలంటి. అక్క నిన్ను రూమ్లో నుంచి కదలద్దని చెప్పింది, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించే చెప్పారు. అయ్యో, నేను వెళ్ళేది కూడా నా బిడ్డ కోసమే. ప్లీజ్ ఆంటీ, నేను వెళ్తున్నట్టు అక్కల ఆంటీకి చెప్పకండి. వద్దు ఐషు, ఐషు వద్దు ఐషు. ఏంటి, ఏమైంది? దేవుడా, నాకు సహాయం చేయాలని వచ్చిన చంద్రముఖి ఏం కాకూడదు. ఏమైంది? చంద్రముఖి ప్రెగ్నెంట్ డాక్టర్, 6 నెలల గర్భవతి, కడుపులోన బిడ్డ చంద్రముఖి, ఇద్దరు క్షేమంగా ఉండాలి. సరోగేట్ మదర్ డాక్టర్. హాయ్ సి సిస్టర్, ఎమర్జెన్సీ వార్డ్ కి షిఫ్ట్ చేయండి. ఓకే మేడం. మీరంతా ఇక్కడే ఉండండి డాక్టర్. వస్తుందంటే కడుపులో బిడ్డ బతుకుతుందో లేదో, అది జరిగితే అమ్మగారు సినిమాప్ గారు తట్టుకోలేరు. ఏమైంది పార్వతి? ఏం లేదు, ఏం లేదు పెద్దబాబ్ గారు. తనకేం కాదు పార్వతి, టెన్షన్ పడకు. చంద్రముఖికి ఏం కాదు సార్, మీరు ధైర్యంగా ఉండండి. రక్తస్రావం అవుతుంది పెద్దబాబు గారు, అదేది సానా ప్రమాదం. సిస్టర్, బ్లీడింగ్ బాగా ఎక్కువగా ఉంది, సెలైన్ ఎక్కించండి. అలాగే మేడం. వెంటనే ఇంజెక్షన్ తెప్పించండి. మేడం, ఇది ఇక్కడ దొరకదు మేడం. బయట నుంచి తెప్పించండి క్విక్. ఓకే మేడం. సార్, ఈ ఇంజెక్షన్ ఇక్కడ దొరకదు, బయట ఫార్మసీలో తీసుకురండి. అలాగే సిస్టర్. పార్వతి జాగ్రత్త. శేఖర్ సార్, మన ఇద్దరం తప్పదా? ఓకే సార్. డాక్టర్, చంద్రముఖి ఎలా ఉంది? బ్లీడింగ్ అవుతుంది, స్కానింగ్ చేస్తే గానీ ఏం చెప్పలేము. తను తాగిన పాలల్లో ఏదో కలిసింది అనుకుంటున్నాను డాక్టర్ గారు. అలాగా, నర్స్ స్కానింగ్ డాక్టర్ని త్వరగా రమ్మని చెప్పు. ఓకే డాక్టర్.
సార్ ఈ మెడిసిన్స్. బాబు ఈ మెడిసిన్స్ ఉన్నాయా? లేవు సార్, స్టాక్ అయిపోయింది. ఎంతండి? టోటల్ 3000 రూపీస్ అయిందండి. 3000? సార్ ఒక హాఫ్ అన్ అవర్లో తెచ్చివచ్చా ప్లీజ్? చాలా అర్జెంట్. ఓకే, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. బాధపడకండి సింబాబ్ గారు, ఏం కాదు. సార్ సార్, అన్ని ఇంజెక్షన్లు దొరికాయా? దొరికాయి శేఖర్. పదండి సార్. సిస్టర్ ఇంజెక్షన్స్. బ్రో రే, డాక్టర్ ఏమన్నారా? బ్రో చంద్రముఖి డెలివరీ చేయాలని చెప్తున్నారు బ్రో. వాట్? డాక్టర్ ఇంజెక్షన్. ఏం అర్థం కావట్లేదు. డాక్టర్ చంద్రముఖి ఎలా ఉంది? బ్లీడింగ్ ఆగితే బాగుంటుంది, హార్ట్ బీట్ కూడా పెరగలేదు. ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్. ఎక్విప్మెంట్ మెడిసిన్స్ తెప్పించాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. డాక్టర్ డబ్బు అరేంజ్ చేస్తాను, చంద్రముఖిని కడుపులో ఉన్న బేబీని సేవ్ చేయండి. ఓకే, మీరు డబ్బు అరేంజ్ చేసుకోండి. కష్టం బ్రో, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎవరో ఒకరు సాయం చేయకపోర్రా. పార్వతి నువ్వు ఇక్కడే ఉండు, చంద్రముఖికి తోడుగా ఉండు. నేను వస్తాను బ్రో. సరే, ఒకసారి చంద్రముఖిని చూసి వస్తా. పద పార్వతి. చంద్రముఖి ఇప్పుడు ఎలా ఉంది? మాయే, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తల్లిని బతికించాలని చూస్తారు. కానీ నేను బిడ్డ బతికితే చాలని అడుగుతున్నాను. చంద్రముఖి అలా అనకు, నువ్వు బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. పార్వతి చంద్రముఖిని జాగ్రత్తగా చూసుకో. మహి త్వరగా రా, ఎలాగైనా డబ్బు తీసుకుని రావాలి. జాగ్రత్త. జాగ్రత్త. కోటీశ్వరులు, ఇలా 10 లక్షల కోసం ఎవరినో అడగనీకి పోనారు. చ
చాముండేశ్వరి అంటే ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ రౌడు వెదలు కూడా ఎక్కడ తాగి చచ్చారా ఏంటో? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? నీలాంబరి, నీలాంబరి, ఏ నీలాంబరి, నీలాంబరి, ఏ ఎవరు, ఎవరు, నేను ఇక్కడ ఉన్నాను, ఎవరు, ఎవరది? ఎవరు? నువ్వా ఐశ్వర్య? ఎందుకొచ్చా? మహి చంపేయమన్నాడా? మహి దాకా అవసరం లేదు, నేనే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. నా బిడ్డ ప్రాణాలతో ఆడుకుంటున్న రాక్షసివి నువ్వు. ఇప్పుడే 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 ఇక్కడే ఇక్కడే నిన్ను చంపేస్తాను. ఏం చేస్తున్నావు? చంపేస్తాను. ఐశ్వర్య, నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డను బ్రతికించాలంటే డబ్బు కావాలి. చంద్రముఖి కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి. అలాగే చేస్తాను. అయితే నేను ఇక్కడి నుంచి 2 రోజుల తర్వాతైనా బయటపడగలను. డబ్బు సాయమే కాదు, నువ్వు నాకు ఇంకొక సాయం చెయ్యాలి. ఏం చేయమన్నా చేస్తాను. రామలక్ష్మణుల్లా ఉన్న దేవామహి వాలి సుగ్రీవుల్లా కొట్టుకోవాలి. ఆ కుటుంబం చీలిపోవాలి. ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నావు నీలా. మరి ఈ పని నేను చేయలేను. నువ్వు చెయ్యకు. బిల్లు కట్టేశారు సార్. బిల్ కట్టారా? ఎవరు? మీతో పాటు ఉన్న లేడీ సార్. మాతో పాటు బ్రో ఎవరు? ఎవరొచ్చారు మహి? అదే నాకు అర్థం కావట్లేదు బ్రో. అక్కడ ఉన్నారు సార్, వెళ్ళండి. పార్వతి, ట్రీట్మెంట్ జరుగుతుందా? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. వదిన, పార్వతి ట్రీట్మెంట్ కోసం బ్రో ఫ్రెండ్ దగ్గర కార్డు తీసుకొచ్చాడు. అయినా అంత డబ్బు నువ్వెలా కట్టావు? ఆ విషయం వదిలించండి బాబు గారు. అంత డబ్బు ఎవరిచ్చారు వదిన? మా పెట్టిన బ్రతికించుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ఎవరదినా? దేవతే కాపాడింది సింబాబ్ గారు. పార్వతి, ఆ డబ్బు కోసం మళ్ళీ ఆ రాక్షసి నీలాంబర్ని వేడుకోలేదు కదా? లేదు పద్బాబ్ గారు, ఆ పని ఎప్పుడూ చేయను. మీరు ధైర్యంగా ఉండండి, ఇంకొద్దిసేపట్లో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ గారు చెప్తారు. నా బిడ్డని బతికించుకోవాలని నేనేం చేశాను? ఎంత తప్పు చేశాను? ఈ కుటుంబానికి అన్యాయం చేయడానికి కూడా వెనకాడలేదు. నేనెంత స్వార్థంగా ఆలోచించాను. వద్దు, ఈ పాపిస్ట్ డబ్బు తీసుకెళ్ళి దాన్ని మొహన కొడతాను. ఆకర్లేదు. పార్వతి ఉండగా నా కుటుంబానికి ఏమీ కాదు.
డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? బేబీ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, 2 అవర్స్ లో నార్మల్ అవ్వచ్చు. థాంక్యూ సో మచ్ డాక్టర్. సమయానికి అమ్మాయి డబ్బు తీసుకురావడం వల్లే ఎక్విప్మెంట్ తెప్పించగలిగాం. నువ్వు నిజంగానే దేవతవి. మామ్ని కోసం సర్వస్వం ఎందుకు వదిలేసిందో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరుగుతా సినిమా గారు. నీలాంబరి. ఎవరు? ఓ పార్వతి. ఏంటి మా అక్క మాట్లాడలేకపోతుందా లేదా ఇంకా కోలుకోలేదా? ఎవరిని బెదిరిస్తున్నావు నీలాంబరి? ఐశ్వర్య అమ్మాయి గారికి నిజం చెప్తే కొంపను అంటుకుపోవు. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నోరు మూసుకొని నేను చెప్పింది నువ్విను. ఐశ్వర్య అమ్మాయి గారి బిడ్డ చంద్రముఖి కడుపులో పెరుగుతుందని చెప్తే అమ్మాయి గారు సంతోషపడేలా నేను చేస్తాను. ఎలాగమ్మా? బిడ్డ నీలాంటి రాక్షసి కడుపులో పుడితే భయపడాలి, కాని దేవత కడుపులో పెరిగితే గర్వపడాలని అర్థమయ్యేలా చెప్తాను. చెప్పేది వినవే ముందు. నువ్వు పళ్ళు కొరుక్కుంటూ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని ఇక్కడెవ్వరూ భయపడిపోరు. నువ్వు దిక్కులేని దాన్లా ఆ ఇంట్లో పడున్నావు. దయ్యంలా ఒక్కదానివే. తిరిగి తిరిగి అద్దంలో నిన్ను నువ్వే చూసుకొని గుండాగి సచ్చిపోతావు. అట్టాంటి నువ్వు మమ్మల్ని భయపెట్టడమా? నా వాళ్ళ జోలికొస్తే మాత్రం నీ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. తెల్లారితే పనిలోకొచ్చే వాళ్ళందరూ నా వాళ్ళే. నువ్వు కాఫీ తాగాలన్నా టిఫిన్ చెయ్యాలన్నా ఆఖరికి మూతి కడుక్కోవాలన్నా ఏం జరుగుతుందో అని భయపడేలా చేస్తాను. నేను కూడా చెయ్యగలను. నిన్ను ఫ్యాక్టరీలోనే సింహ సీకెట్లో పడేలా చేస్తాను. గుర్తుంచుకొని మర్యాదగా ఉండు. అర్థమైందా? ఏయ్ పార్వతి, ఫోన్ పెట్టేవే పెట్టే. ఏయ్ పార్వతి వదలను. పార్వతి ఎందుకు అలా మాట్లాడావు? నువ్వేం భయపడద్దు చంద్రముఖి, అది ఫోన్ చెయ్యదు. ఈ ఫోన్ కూడా నీ దగ్గర ఉండదు.